సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, ఎవడెవడో వస్తాడు, ఏదేదో చెప్తాడు, ఎవరిని నమ్మకండి. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న, మీ తోడుగుండే, మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రికి ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పార్లమెంటులో 14 మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు. 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికి చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకయ్య? నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనను జీల్చినావు, ఎన్సీపీని జీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండు, ఇంతమందిని ఎందుకు అడుగుతుండో ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా, సర్పంచులమో, ఎంపీటీసీలమో, కౌన్సిలర్లమో, కార్పొరేటర్లమో, అయినోళ్ళమే కదా. మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నామని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది, శత్రువు ఇంటికి కూడా పోయి. నిన్నటి వరకు పడనోళ్ళని అందరినీ, నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరు, 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టే ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు. 2004 కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు. వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు. కానీ అలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004-2009 పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది. ప్రజలకు లోపల కాలుతుంది, 400 సిలిండర్ 1200 అయింది, 50 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది, 40 రూపాయల డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు కేసీఆర్ మోడీ దెబ్బకు 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు అయింది, అవునా కాలే? చాలామంది మా సోదరులకు లెక్క తెలుసు కదా, మరి ఇవన్నీ ఎట్లా ధరలు పెరిగినాయి? ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంకా మోడీ కోటేస్తారా? ఆయన ఏం చెప్పిండు, రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను, 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతాను, స్విస్ బ్యాంకులో 100 కోట్ల నల్లధనం ఉంది, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండంటే ఇంకా లెక్క పెట్టే పరిస్థితే లేదు. మరి ఇవాళ అవన్నీ చేసిండ మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి,